అదే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సమస్యలు ఉంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యపాసకలు బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే శర్మగారు నమస్కారం మహాశివరాత్రి జరుపుకున్నాం నిన్న అలాగే ఇప్పుడు శివ పంచాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని ఏ విధంగా సాధన చేయాలో ఒకసారి తెలియజేయండి శివ పంచాక్షరి మంత్రం ఓం ఓం శివాయ శివాయ ఈ మంత్రాన్ని శివపంచాక్షి మహామంత్రం అంటారు దీన్ని ఎవరైనప్పటికీ కూడాను కనీసం ఒక లక్షాపాతి వేలుసారి చెబితే ఆ శివతత్వం గురించి తెలుసుకోవడము కొంత దానివల్ల ఫలితం వచ్చే అవకాశం అనమాట ఈ త్రేతాయుగంలోని ద్వాపర యుగం కలియుగం వచ్చింది ఈ కలియుగానికి మంత్రానికి కనీసం ఇంత సంఖ్య చేస్తేనే కానీ ఫలితం ఉంటూ ఉండదు అంటారు అనమాట అంచేది ఒకసారి సంకల్పం చెప్పుకొని ఈ లక్షాపాతికి వేలుసారి వారం రోజుల్లోన పది రోజుల్లోన నలభై రోజుల్లోన ఎన్ని రోజుల్లో చేయాలనేది ముందు సంకల్పపూర్తంగా అనుకొని అనుకుని అన్ని రోజులు అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట రోజుకు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు మీ యొక్క శక్తిని కొద్ది చేసి దాని తర్వాత అందులో పదవవంతు తర్పణము తర్వాత పదో వంతు హోమము పదోవంతు సమారాధన చేయడము ఈ విధంగా సంపూర్ణంగా చేసిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది వస్తుందని చెప్తారన్నమాట సో ఈరోజు శివరాత్రి ఇంకా అయిపోయింది కాబట్టి ఈ సమయంలోనే ఈ విషయంలో చెప్పాలన్న ఉద్దేశం ఏంటంటే ముందు ముందు ఏ విధంగా చేయాలి ఎవరైనా చేయొచ్చేసే పంచాక్షి మహామంత్రాన్ని ఈ విధంగా చేయడం వల్ల శివతత్వం తెలియడం కాకుండా ఈశ్వర మహిమ పూర్తిగా తెలుసుకొని ఆ మోక్ష సాధనకి ఇది ఒక మార్గంగా మనకు ఉపయోగపడుతుందని చెప్తామండి అలాగేనండి మనకు ముందుగా శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి శ్రీనివాస్ గారు చెప్పండి మీ డేట్ అవ్వదు ఏంటో నమస్తే అండి

ఏం చేస్తుంటారండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఖచ్చితంగా అండి శర్మ గారు ఉన్నారు నివృత్తి చేస్తారు అయ్యా మీ ఫ్రెండ్ది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందండి కర్కాటక రాశి అయింది అదే విధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అండి ఇక్కడ వృష్యకి లగ్నం అయిందండి ఇక వివాహానికి సంబంధించిన వరకు కుజుడి యొక్క దోషం అనేది చాలా తక్కువగానే ఉంది అయితే ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే రవి మహర్దశ నడుస్తుందండి ఇందులో కూడా అంతర్దశలో గురుడి యొక్క ప్రభావం మార్చి తొమ్మిదో తారీఖు నుండి మొదలవుతుందన్నమాట ప్రస్తుతానికి గురుడులో రాహు వెళ్ళి గురులో సారీ రవిలో రాహు వెళ్ళి రవిలో గురుడు అనే గ్రహం వచ్చిందన్నమాట ఈ గ్రహం గురుగ్రహం వచ్చిన తర్వాత ఆ యోగం అనేది ఆరంభం అవుతుందండి అంచేత ఏంటంటే ఇక్కడ సుమారుగా మే ఇరవై ఆరు తర్వాత నుండి సెవెంబర్ సెప్టెంబర్ మధ్యలో వివాహం అవడానికి అవకాశం ఉంది ఎటువంటి దోషాలు అయితే ప్రస్తుతానికి అయితే లేదు అయితే చేయవలసిన ప్రక్రియ ఏంటంటే ఇక్కడ రాహుకేతుల కేతుల అన్ని గ్రహాలు పడిపోవడం వల్ల కార్షరూపు దోషం వల్ల కొంతవరకు డిలే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది లగ్న బలం పెంచుకోవడం కూడా మనకి ఇక్కడ కొంత అవసరం ఉంటుంది అంటే గురు కటాక్షము బలాన్ని మనం పెంచుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా ఇక్కడ గురు కటాక్షం పొందడానికి ఏంటంటే రాగమైన ఒక రత్నాన్ని చూపుడు వేలకి అదేవిధంగా రవి మహాదోష నడుస్తుంది రవి కూడా ఇక్కడ రాజ్యాధిపతి మాట ఇక్కడ స్టేటస్ మగవాడికి ఎంట ఉద్యోగం అనేది పురుష లక్షణం అంటారు అదేవిధంగా బ్రహ్మచారి ఉన్నవాడు గృహస్థడు అవడం కూడా ఒక స్టేటస్ అని చెప్తుంటారు అనమాట ఆ స్టేటస్ ఇక్కడ ఇచ్చేది ఎవరంటే రవి అనే గ్రహం అన్నమాట ఈ దశమక్షేత్రంలో రాహుశేలు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఆ స్టేటస్ సంపూర్ణంగా ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడతా అన్నమాట అని మనం ఏం చేయాలంటే ఇక్కడ రవికి సంబంధించిన కెంపు అదేవిధంగా గురుడు సంబంధించి కనక విషయరాగ్ని రెండు రత్నాలు పెట్టుకుంటూ ఇక్కడ మళ్ళీ గురు తత్వాన్ని తెలుసుకుంటూ గురువు సంబంధించిన గురుమంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయాలన్నమాట ఈ మూడు చేయడం వల్ల సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది గ్రహాల అనుకూలత అయితే ఆల్రెడీ మొదలైంది మన తొమ్మిదో తారీఖు నుండి బహుశా రెండు రోజులు గ్రహాలు అనుకూలత మొదలయ్యి డిసెంబర్ లోపల వివాహం జరుగుతుంది అయితే ఇక్కడ మే నుండి సెప్టెంబర్ మధ్యలో సంపూర్ణంగా బలం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగేనండి నెక్స్ట్ కాలర్ రెడ్డి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి తొంభై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు జమ్మలమట ఉంది. తొంబెకటి 14 8 91 మధ్యను 12 గంటలకు ప్లేస్ అండి. జమ్మలమటకు మేడమ్. అయితే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా అబ్బాయి ఇప్పుడు ఫైనల్ ఇయర్ మేడమ్ జాబ్ ఫైనల్ ఇయర్ ఏంచ అవుతారో. బిటెక్ ఫైనల్ ఇయర్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. అవును తప్పకుండా అండి శర్మ ఉన్నారు నివృత్తి ఏ మీ అబ్బాయి ఇక్కడ హస్త నక్షత్రం ఏందండి కన్యా రాశి అయింది అదే విధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే తులా లగ్నం ఏందండి ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం రెండు వేల తొంభై తొమ్మిది నుండి రాహుదశ అందులో కూడా ఏంటంటే ఇక్కడ అంతర్దశలో శుక్ర ప్రభావంగా పడుతుంది కొంచెం చదువుల జాప్యంగా ఉందండి ఒక దశ అంతర్దశ ఒకటి సపోర్ట్ చేయట్లేదు తర్వాత గోచార రీచ్ తీసుకున్నప్పుడు ఏళ్ళ ప్రభావం కూడా కనబడుతుందిమాట ఈ రెండింటి ప్రభావం ఏంటంటే కొంతవరకు అంటే చదువుతాడు బాగానే అలసిపోతాడు కానీ కావాల్సినంత మార్కులు అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ మేధస్సు కొంత బలహీనపడడం తర్వాత లైఫ్ సెటిల్మెంట్స్కి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశంగా కనబడుతుంది ఎందుకంటే ఏళ్ళక్షన్ ఇంకా టూ ఇయర్స్ వరకు ఉందన్నమాట సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ అబ్బాయికి మేధస్సు పెంచడం కమ్యూనికేషన్ రంగంలో మంచి స్థాయికి వెళ్ళడం వీటికి ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చ గరుడు పచ్చ అని రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయించండి ఇది కనీసం ఒక ఫోర్ క్యారెట్స్లో పెట్టించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే సెటిల్మెంట్స్కి ఈ కుజ శుక్ర బుధువులు ఇద్దరు ముగ్గురు కలిసి లాభస్థలం ఉన్నప్పటికీ అస్తంగదురయని శుక్రుడు అనమాట దీనివల్ల కూడా లగ్నాధిపతి కూడా అస్తంగదుడై ఉండడం వల్ల అంటే కొంత కాన్ఫిడెంట్ లెవెల్ కూడా బలహీనపడే అవకాశం అనమాట అంచేత దీనికి బుధుడు సంబంధించిన పచ్చ పెట్టడము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేయడం వల్ల పెడతామో ప్రతి మంగళవారం కానీ శనివారం ఏదైనా ఒక రోజు దృష్టిలో పెట్టుకుని ఆ ఒక్కరోజు మాత్రం వెళ్ళడం స్వామివారి చుట్టూ పథకం ప్రదక్షిణ చేయడము నమస్కారం చేసుకోవడం వచ్చేయడం అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు స్వామివారి మంత్రం చదువుకుంటున్నాం ఈ ఒక్క ప్రభావం అంటే ఈ లగ్న బలం బలహీనపడి ఉంది కాబట్టి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఈ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి అవకాశం ఉంటుందంటే ఇటు ఆంజనేయ స్వామి అటు గరుడు పచ్చ వీ పెట్టుకోమనండి డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు వరకు ఓ రకంగా సెటిల్ అయినప్పటికీ రెండు వేల పదిహేడు తరగతి విపరీత రాజ్యోగంలో వెళ్తాడని చెప్పడతాను నెక్స్ట్ नेक्स्ट కాలర్ కృష్ణవేణి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణవేణి గారు చెప్పండి మిట్ ఏంటో మే ఓకే అండి మే టైమింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఓకే టైం అండి ప్లేస్ అండి ప్లేస్ అండి ఓకే మీ తెలుసుకోవాలనుకుంటున్నారు బిజినెస్ లైఫ్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి బిజినెస్ చేసుకుందండి తప్పకుండా ఏ బిజినెస్ చేస్తున్నారండి గోల్డ్ బిజినెస్ బిజినెస్ ఓకే అండి ఖచ్చితంగా చెప్తారండి శర్మ గారు మేము ఈ చిత్తా ఇక్కడ అయిందమ్మా నౌడు నాలుగు పాదాల్లో వచ్చింది కాబట్టి తులారాసి అయింది అదేవిధంగా లగ్నం కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీన లగ్నం అయింది లగ్నంలో శని ఈ లగ్నంలో శని అనేవాడు అంటే ఎప్పుడు ఏ పనైనా జాప్యం చేయడం డిలే చేయడం అనుకున్న పని అవుతుంది కానీ కొంచెం డిలేగా అవడము ఈ ప్రతి దానికి కొంచెం కష్టపడితే కానీ ఫలితం రాకపోవడం తర్వాత కొంత అవుట్ స్టాండింగ్ ఉండిపోవడము ఆ డబ్బుల కోసం వస్తాయి కానీ దానికోసం కొంత ఖర్చు పెడితే రావు ఇటువంటి స్థితిలో ఆయన యొక్క జాతకంలో ఉన్న బలం ఆ విధంగా ఉందమ్మా ప్రస్తుతానికి శని మహాదశ నడుస్తుంది అందులో అంతర్దశలో కూడా రవి ప్రభావం కనబడుతుంది శని రావులకు ఒకరికి ఒకరికి పరస్పర వైరం సాధారణంగా అంటే రాహు అంతర్దశ కేతు వచ్చినప్పుడు కానీ శని అంతర్దశ కుజుడు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా శని అంతర్దస్త రవి రవి అంత శని ఈ కాంబినేషన్స్ అన్ని ఏం చేస్తే ఎంత స్పీడ్లో వెళ్తున్న వ్యక్తి కూడా స్పీడ్ బ్రేకర్ వేస్తున్నట్టుగా కంట్రోల్లో వచ్చేస్తమాట స్టాగ్నెంట్ అవుతున్నమాట మనిషి ఎదుగుదల ఈ విధంగా ఎదుగుదల వేరు ఈ కోణ రకంగా ఎదుగుదల వేరు ఇలా ఎదుగుదల అనేసరికి ఒక స్టాటస్ స్థితి ఒక కీర్తితో ముందుకు అనమాట ఇదంటే పేరల్గా కాకుండా ఇదంటే స్టాగ్నెంట్ అవుతున్నమాట ఈ విధమైన ఎదుగుదలలో తీసుకొస్తారనమాట ఆ విధంగా ఇక్కడంటే మనకు శని అంతర్దశ రవి అనేది ఇబ్బంది పెడుతున్నట్టుగా కనబడుతున్నాయి అనమా ఎటువంటి పరిస్థితులు అంటే రవి మనకు యోగకారకుడు ఈ లగ్నానికి అంచేత మీరు ఏం చేస్తారంటే రవికి సంబంధించిన కెంపున రత్నాన్ని పెట్టుకోవడం గురు గురుబలాన్ని కూడా పెంచుకోవడం చేయండి గురువు అంటే ఇక్కడ రాగం అంటమాట ఈ రెండు రత్నాలు పెట్టుకోవడం చేయమనండి మీ వారికి ఇది కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా సూర్య ఆరాధన ఒకటి సూర్య ఆరాధన అంటే ఇక్కడ అంటే ఓం గృణి సూర్య ఆదిత్యం అనే బీజాక్ష మంత్రం మేము మరొకసారి చెప్తాను రాసుకోండి చాలాసార్లు చెప్పుకున్నా ఇది కూడాను ఓం గృణి సూర్య ఆదిత్యం ఈ సూర్య సంబంధమైన బీజాక్ష మంత్రం అన్నమాట ఎప్పుడైతే ఈ మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తాం అందులో మాఖమాసం ఆల్మోస్ట్ ఇవాళతో అయిపోయింది సో ఈ సూర్యమంత్రాన్ని ఎప్పుడైతే మనం చేయడం ప్రయత్నం చేస్తా ఆరోగ్యంగా ఉండడము ఒక స్థితిని పొందడం వ్యాపారంలో ఎటువంటి ఆటంకం లేకుండా శత్రువు అన్నవాడిని ఈ అగ్నితత్వం గల సూర్యమంత్రం ఎప్పుడైతే చదువుతామో శత్రువుని దహనం చేస్తున్నమాట సో ఈ విధంగా ఈ మంత్ర సాధన చేయడం వల్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఈ విధంగా చేయండి రెండు వేల పదమూడు నవంబర్ తర్వాత వ్యాపారంలో కూడా అద్భుతమైన స్థితి రత్నధారణ ఎప్పుడైతే చేస్తారో మనకి చూశారు కదా ఎండా వచ్చింది ఎండాకాలం వచ్చింది ఏసి కూడా ప్రశాంతంగా ఉంటాడు అనే టైంలో ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల కష్టాలు మాత్రం వస్తాయి రాదని అనట్లేదు కానీ ఈ రెండు వేల పదక పదమూడు నవంబర్ వరకు వాటిని అధిగమించడానికి ఎటువంటి కష్టపడకుండా అధిగమించడానికి బలాన్ని కాన్ఫిడెంట్ పెంచడానికి రత్నాలు ఉపయోగపడతాయి మంత్రం కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుగలుగుతాము అలాగే నేను ఈ రత్నాలు అనేది జాతకంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు అసలు జాతకానికి ఎంతవరకు వరకు సహకరిస్తాయి అంటారు ఈ రత్నాలు అనేది ఏంటంటే ప్రత్యేకించ తెలుసుకుని ఏ రత్నం పెట్టుకోవాలి ఏ సూట్ అవుతుందో తెలుసుకుని ఎనలైజ్ చేయడం అనేది టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి జ్యోతిష్యం కోట్లాది ప్రజలు కోటాది ఉన్నా చెప్తారు రత్నశాస్త్రం రత్నాలు అమ్మేవాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మన హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని వందల వేల మంది ఉన్నారు రత్నాలు బ్యాగుల్లో సంచిలో పెట్టి కూడా అమ్ముతూ ఉంటుంటారు చాలామంది పెద్ద పెద్ద షోరూమ్లు కూడా ఓపెన్ చేసి అమ్ముతుంటారు అయితే వీళ్ళిద్దరికీ మధ్య కనెక్ట్ చేసేది ఏంటంటే ఏ జాతకానికి ఎటువంటి రత్నం పెట్టాలి అనేది అనలైజ్ చేయడం అన్న విద్య అనేది చాలా తక్కువ మంది ఇది ఎంత ఏంటంటే మనకు ఏంటంటే వేద పాఠశాలలోని గురుకులంలోని జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నప్పుడు అక్కడ చెప్తారన్నమాట రత్న శాస్త్రం గురించి ఎందుకంటే ఇది హైందవ సాంప్రదాయం సాంప్రదాయానికి సంబంధించిన విద్య మాట ఇప్పుడు చూడండి సింపుల్గా ఒక విషయం మీకు కూడా చెప్తాను మన భారతదేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు ఈ ముక్కోటి దేవతలను ఏ విధంగా మనం ప్రతిష్ట చేస్తామంటే ఒక రాయిని చక్కగా ఆ విగ్రహ రూపంలో ఒక రత్న రూపంలో తయారు చేస్తాం అదేవిధంగా ఒక యంత్రాన్ని తయారు చేస్తాం ఆ యంత్రాన్ని కొంత మంత్రంతో మంత్రశక్తిని ఇస్తాం యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ట చేస్తాం దానికి మనం ఆలయం అంటాం ఆలయంలో మనం వెళ్తాం అని అన్ని విధాలైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తాం అలాగే మన శరీరాన్ని కూడా ఒక ఆలయంగా మనం భావించాలి అలా భావించినప్పుడు ఏమంటే ఈ రత్నం అనేది ఏంటంటే ఒక భాగం అందులో మన శరీర జ్యోతిష్యానికి అలాగే మంత్రము మన మంత్రం ఏ మంత్రం అయితే నేను ఇప్పుడు చెప్తున్నాం అటువంటి మంత్ర సాధన చేయడం అనేది అందులో ఒక భాగం అవుతుంది అలాగే యంత్రము మీరుంటే ఇంటి యజమాని అయినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి ప్రాంగణంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఒక చక్కటి యంత్రాన్ని ప్రతిష్ట చేసుకోవడం ఈ మూడింటిని ఎప్పుడైతే సవ్యమైన స్థితిలో ఒక జ్యోతిష్యల ద్వారా తెలుసుకుని కరెక్ట్ అయిన రత్నాన్ని కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేసినా కరెక్ట్ అయిన మంత్రాన్ని చదవడం ప్రయత్నం చేసినా అదేవిధంగా యంత్రాన్ని కూడా దృష్టి చేసుకోవడం ప్రయత్నం చేస్తే ఈ మూడు ప్రభావాలు ఇంటిని పాలి ఎంతో దేవాలయ రూపంలో ఇల్లు కూడా ఉంటుందని చెప్తానమాట సో ఇటువంటి కనెక్షన్ అనేది కనెక్టింగ్ అనేది యంత్రంతో ఉంది అన్నమాట యంత్రము అలాగే మనం చెప్పిన రత్నంలో కూడా రత్నం అంటే ఏదో చిన్న రత్నాలను కాదు మనం నుండి కూడా ఈ రాజుల కాలంలో కూడా ఈ రత్నాలకు ఒక విశిష్టత ఉందన్నమాట అయితే ఎవరు ఎటువంటి రత్నం పెట్టుకోవాలి అనేది తెలుసుకోవడం ఒక ప్రత్యేకమైన విజయం అది ఏంటంటే వాళ్ళు లేపంటే అందరూ రత్నాలు చేపేస్తుంటారు ఇది లగ్న ప్రకారం అంటారు లేదంటే రాశి ప్రకారం అంటారు లేకపోతే మనకు నక్షత్ర ప్రకారం అంటారు ఇవన్నీ కాదండి అనలైజ్ చేయడం అనేది చాలా గొప్ప విద్య ఉంటుంది ఇలా అనలైజ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ తెలుసుకుని తెలుసుకుని పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఆ దివ్యమైన ఆ యోగానికి మాత్రం టచ్ అవ్వడానికి యోగ బిందువుని మనం దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మోక్ష సాధనము ఎందుకు జన్మ కారకత్వం ఏమిటి అని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పుకెళ్తామండి అలాగేనండి మరి నెక్స్ట్ కాల్ జ్యోతి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారండి జ్యోతి గారు చెప్పండి బిట్ డేట్ ఆఫ్ ఇరవై రెండు ఐదు చెప్పండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అండి మా పాపది టైమింగ్ అండి ఒకటిన్నర అండి ఒకటి ఒకటిన్నర అంటే మధ్యాహ్నం అండి మధ్యాహ్నం ఒకటిన్నర మధ్యలో ప్లేస్ అండి తిరుపతి అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి

కుజుడు స్వక్షేత్రం ఉన్నప్పటికీ లగ్నానికి కొంత యోగకార్పుడు అయినప్పటికీ కుజ బుధులు ముగ్గురు కలిసి అక్కడ ఉండడం అనేది కొంతవరకు దోషంగా మనం చెప్తామన్నమాట శుక్ర దోషం కొంత ఉంది అన్నమాట ఇక్కడ శుక్రదోషం అంటే శుక్ర సంబంధమైన మంత్ర సాధన చేయడం అవసరం ఉంటుంది శుక్రుడు అంటే బురుగుడు అంటే భుగుడు అన్న శుక్రుడు బురుగు పాశుపత హోమం అంటారనమాట ఇటువంటి హోమం ఒకటి చేయడానికి అవసరం పడుతుంది తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ వివాహానికి గురుడు యొక్క శుభదృష్టి కూడా పడడం చాలా అవసరం అనమాట అంటే గురుడు కొంత బలహీన స్థితి కానప్పటికీ కర్కాటక కర్ణాటక రాష్ట్రంలో స్థితిలో ఉన్నప్పటికీ వేయ స్థానంలో కూడా ఉన్నాడనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో గురుబలాన్ని కూడా పెంచుకోవడం అవసరం పడుతుంది ప్రస్తుతానికి శుక్రమహదం నడుస్తుంది అందులో కూడా అంతర్దశలో శని పీయడం ఉంది కాబట్టి సుమారుగా రెండు వేల పదమూడు సెప్టెంబర్ తర్వాత వివాహానికి అన్ని కూడా నాకు అవకాశం కనబడుతుంది ఇక్కడ రెండు పనులు చేయాలము ఒకటి మనం ఏం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది అనమాట రెండవది గురుబలాన్ని పెంచుకోవడానికి కనకపుష్యరాగమైన రత్నాన్ని పెట్టుకోవడం అవసరం ఉంటుందన్నమాట ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ గురుడికి ఉన్న సంబంధం ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజుడు గురుడు అంటే ఈ గురుడు అన్న శుభదృష్టి అన్నమాట గురుడు ప్లస్ కుజుడు కలిగేస్తే గురుమంగళ యోగం అవుతున్నమాట మనం ఏంటంటే ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ చేతి కనక పుష్రాకు పెట్టుకోవడం వల్ల అటువంటి ఒక యోగాన్ని మన శరీరంలోనికి ఈ ప్రోసెస్ చేస్తున్నమాట ఎప్పుడైతే ఒక యోగం ప్రాసెస్ అవుతుందో ఒక దోషం పోతున్నమాట ఇది సైంటిఫిక్గా మీరు చెప్తున్నాం ఇవి నేను సో ఎప్పుడైతే ఆ యోగాన్ని మనం ఎంత సాధన చేసుకుంటే అంత మన శరీరంలో దోషం పోతున్నాడు అంటే మన జాతకానికి ఉన్న దోషం పోతున్నమాట మనమే రెక్టిఫై చేసుకోవాలి కొన్ని తలరాత్రులు మార్చలేము ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ను ఎవరు మార్చలేదు ఎందుకంటే పైన రాసి పెడతాడు కాబట్టి కానీ ఆ లైఫ్ తెలుసుకుని మనం జాగ్రత్త పడ్డా అవసరం చిన్న ఉదాహరణ చెప్తాను ఈ సంవత్సరం అంతా ఆడపిల్ల పెళ్లి కాలేదు కాదని వంద సంబంధాలు చూసేస్తారు జాతకంలో రేపు వచ్చే సంవత్సరం ఉన్నట్టు ఉంటుంది తెలియక ఈ వంద పెళ్లి సంబంధాలు చూసేసి విసిగేసి ఇంక పెళ్లి అవదే అమ్మో అని చెప్పింది మా అలాంటి జ్యోతిషుల దగ్గరికి అందరూ పరిగెట్టి వస్తారు అన్నమాట అయ్యా మా అమ్మాయి పెళ్లి కాలేదు ఏ పూర్చారు ఏ దోషం ఉంది ఏ అసలు యాక్చువల్లీ ఏంటంటే గ్రహాల అనుకూలత లేకపోవడం ఈ సంవత్సరం లేదండి క్లారిటీ అది మాట అది తెలుసుకోవడానికి మానసిక ఒత్తిడి లేక ఉండడానికి జ్యోతులు యొక్క జ్యోతిషుల యొక్క సలహాలు తీసుకోవచ్చు సరైన జ్యోషులు యొక్క సలహాలు తీసుకోగలిగినప్పుడు ఏంటంటే డెఫినెట్గా అనలైజ్ చేయడం జరుగుతున్నమాట ఈ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నదంటే మనకు ఇటువంటి సమస్య ఒకటి ఉంది కాబట్టి దీనికి గురు ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్ మనం పూజ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దోషం పోయి యోగంలోకి వెళ్తుంది కాబట్టి సెప్టెంబర్ కల్లా వివాహ సంబంధమైన శుభార్త వినే అవకాశం ఉందని చెప్పాము అలాగేనండి ఇక వారు వారి సమస్యను బట్టి వారికి పలానా స్టోన్ పెట్టుకోవాలని చెప్తున్నారు అసలు స్టోన్స్ అనేది ఎక్కడి నుంచి పుట్టే వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అంటే ప్రధాన జిమ్స్ జిమ్స్ అనేది అండి మనకి ఏంటి ఖగోళ శాస్త్రం అంటే భూమిలో నుండి పుట్టుకొచ్చిన జిమ్స్ అని అంటాం అండి రత్నాలు అన్నమాట పంచభూతాల సమ్మేళనం ఇవన్నీమాట సో ఈ రత్నాలు అనేది భూమి మీద పుట్టుకొచ్చిన వాటిని అంటే వాడిని ఏం చేస్తారంటే నేచురల్ స్టోన్స్ని కట్ చేస్తారు పాలిష్ చేస్తారు తర్వాత దాన్ని క్లారిటీ ఇస్తారు స్టోన్ జిమ్స్ అనేసరికి అంటే క్లారిటీ ఉండాలి కటింగ్ ఉండాలి కలర్ ఉండాలి ఇవన్నీ చెప్తాం క్యారెట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసి ఒక ఎనలైజ్ చేసి ఒక రత్నం అనేది పెట్టడం జరుగుతుంది ఈ రత్నం కూడా జ్యోతిష్యపరంగా ఎన్నాళ్ళు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏ విధంగా రత్నం పెట్టాలి ఆ మనిషి యొక్క జాతకము నక్షత్రము సమయము చూసుకుని రత్నాన్ని ఫిక్స్ చేయాలి దాని ముహూర్తము అని ఉంటారండి ఈ ముహూర్త బల ప్రకారం చేసి తర్వాత దాన్ని సరైన అభిషేకం చేసి ఈ మంత్రాన్ని అంటే రత్నాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఒక మంత్రం ఇందాక చెప్పంగా దేవాలయంలోని ఆ విగ్రహానికి ఒక శక్తి వస్తున్నట్టు ఎందుకు యంత్రము మంత్రం వల్ల వస్తుంది అది మన హైందవ సాంప్రదాయంలో చాలా పురాతనంగా అదే అదేవిధంగా మన చేతికి పెట్టిన రత్నాన్ని కూడా ఒక బలం చెప్పాలంటే జ్యోతిష్యుల ద్వారా తెలుసుకున్న మంత్రాన్ని అదేవిధంగా మంత్ర సాధన చేయడం అనేది అవసరం ఉంటుందన్నమాట ఏ రత్నానికి ఆ మనిషి యొక్క జాతక నక్షత్ర ఎటువంటి మతం చదవాలని చెప్పడం చాలా గొప్ప అవుతుంది అనమాట అలా తెలుసుకుని మనం చేయడం ప్రయత్నించాలి సరైన సమయంలో రత్నాలను ఫిక్స్ అయ్యా సరైన రోజు పెట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ప్రాశస్యం తర్వాత రత్నదానం చేయాలి తెలియకుండా చేస్తే చాలా సింపుల్గా చెప్తారండి షుగర్ అనేది నాకు చాలా ఇష్టం తినగలుగుతాను నాకు దోషం లేదు షుగర్ పేషెంట్కి ఇది ఒక విషం అవుతుంది అనమాట వాడు కూడా ఈ తినడానికి ప్రయత్నం చేసిన వాడికి విషపూరితమైన శరీరంతో మనిషి జీవితం ఎండ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఒకటే షుగర్ తీపిదనం ఉంది కానీ ఒకటి ఉపయోగపడతాను ఒకటి ఉపయోగపడట్లేదు సో ఆ విధంగా ఏంటి రత్నం కూడా ఏంటంటే సరైన యాస్ట్రాలజస్ ఈ రోజు మేము ఎందుకు ఇంత క్లారిటీ ఇస్తాం చాలా మంది రత్నాలు అమ్మడానికి వస్తున్నారు సబ్జెక్ట్ తెలియకుండా కూడా చాలా మంది చెప్పడానికి ప్రయత్నం వస్తున్నారంట అంచేత అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తెలుసుకుని పెట్టుకోవాలన్నమాట అది పెట్టుకోకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఏమంట నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతాను ఒకసారి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం స్టార్ట్ అయితే జీవితంలో చాలా దోషాలు వస్తాయి అన్నమాట అని ఇవన్నీ చూసుకుని రత్నాలు పెట్టుకొని ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలన్నా మా నెంబర్స్ కూడా ఇస్తున్నావు కాబట్టి ఇన్ దాట్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇంకొంచెం వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం అండి అలాగేనండి నెక్స్ట్ కాలర్ జంపే గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు జంపే గారు చెప్పండి మీ డేట్ అవుతుంది ఏంటో డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఓకే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ లేదండి పేరు పేరు ఏం చెప్పండి పేరు జంపే అండి ఏం చేస్తుంటారండి మీరు నేను కార్పెంటర్ వర్క్ చేస్తారండి నేను చెప్పండి సమస్య ఏంటి చెప్పండి మీది సార్ మీ సమస్య ఏంటి చెప్పండి ఆర్థిక పరిస్థితి బాగాలేదండి పేరు మీద హలో నాకు చెప్పండి చెప్పండి వింటున్నాను చెప్పండి సెప్టెంబర్ నుండి మీ ఆర్థిక పరిస్థితి సెప్టెంబర్ నుండి మీ ఆర్థిక పరిస్థితి బాగులేదు కరెక్ట్ ఏనా మరి అది కరెక్ట్ అయినప్పుడు ఈ సంవత్సరం మే నుండి మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఏమాత్రం భయపడకండి ఇంకా రత్న విషయానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని ఉంగరం వేలుకి పెట్టుకోండి ఆర్థిక గరుడు పచ్చ అనే రత్నాన్ని అది పచ్చ పచ్చ రత్నం అన్నమాట అది ఉంగరం వేలు పెట్టుకోండి వేలు కాదు పెట్టుకున్నప్పుడు అంటే ఆర్థిక వనరులు సమకూరుస్తాయి నిత్యము మీకు వచ్చేటట్టుగా అంటే రోజు ఒకటి వచ్చి పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వడం కాదు ఆ రావడానికి సమకూర్చడం అంటే నిత్యము మీకు ఆర్థిక సమస్య లేకుండా ఉండడానికి ఈ గరుడు పచ్చి ఉపయోగపడుతుంది ఈ రత్నాన్ని పెట్టుకోండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి మంగళవారం పూట వెళ్ళడం ఆంజనేయ స్వామికి ఒక వారం పూజ అయితే ఇంకో రోజు వడమాల పూజ ఈ విధంగా మీరు పదకొండు మంగళవారాలు ఏదో ఒక ఆ మాలతో స్వామివారికి అలంకరణ చేసి ఆంజనేయ స్వామి పూజ చేయండి చేస్తే మీకు ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి ఈ గరుడు పచ్చాన రత్నాన్ని మాత్రం ఖచ్చితంగా నాలుగు క్యారెట్స్ వెండిలో మీరు చేసుకోవడం ప్రయత్నం చేయండి అప్పుడు మీరు తాపి మేస్త్రనుకోండి కార్పెంటర్ అనుకోండి ఏదైనాప్పటికీ మీ కార్పెంటర్ వృత్తిలోని మీకు తెలియకుండా వర్క్స్ రావడం మొదలు పెడతాయి ఆర్థిక సమకూరుస్తాయి ఆర్థిక వనరులు సమకూరుస్తామట అటువంటి ప్రయత్నం చేయండి బాగుంటుంది మీ పేరు బల ప్రకారం ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది చెప్పగలుగుతాము అలాగేనండి నెక్స్ట్ కాలర్ సంతోష్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి సంతోష్ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ ఏంటో

మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు లక్ష్మీ స్వామి వారికి ఆలయానికి వెళ్ళడము ఆ స్వామి వారి యొక్క దృష్టిలో మీరు పడేటట్టుగా ఏంటంటే అక్కడ మంత్ర సాధనం ఒక ఐదు నిమిషాలు కూర్చోవడం ఆ స్వామి గారికి మంత్రం చేయడము మీకు దగ్గరలో లక్ష్మీ స్వామి టెంపుల్ గాని ఉంటే అక్కడ వెళ్ళి ఆ ప్రయత్నించేయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతలు పోయే అవకాశం ఉంది ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంది దీనికి తోడంటే కెంపున ఒక రత్నం కూడా మీరు పెట్టుకోవడానికి చేయండి ఇది కనీసం టూ అండ్ హాఫ్ క్యాడ్స్ పెట్టుకోండి ఇది సూర్య సంబంధమైన రత్నం అంటారనమాట ఈ రత్నం ఎప్పుడైతే ధారణ చేస్తారో సూర్యోదయ కాలంలోని రవిహోర సమయంలో ఎప్పుడైతే ధారణ చేస్తారో దీనివల్ల శరీరంలో రుగ్మతలు కూడా పోయి ఆలోచన శక్తి పెరగడం ఒక స్థితిని స్టేటస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ రెండు ప్రయత్నాలు చేయండి ఫలితాలు మీకుంటే సుమారుగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్కి సెటిల్మెంట్ కాకపోకి ఏదో ఒక ఉద్యోగ వ్యవ వ్యవహారం అనేది వస్తుంది అక్కడ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ తర్వాత స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పగలుగుతాం అలాగేనండి నెక్స్ట్ కాలంలో వెంకటరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి చెప్పండి డేట్ ఆప్ బత్ వెంకటరెడ్డి గారు నా పేరు జన జనవరి ట్వంటీ ఎయిట్ ప పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మేడం ఓకే అండి ఇరవై ఎనిమిది జనవరి ఒకటి ఎనభై నాలుగు టైమింగ్ అండి పది ఇరవై ఐదు మేడం ఉదయం అండి ఉదయం మేడం ఓకే అండి ఎవరి గురించి తెలుసుకున్న రెండవ కాలం వస్తుంది మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి నా గురించి మేడం ఏం చేస్తున్నారండి ప్రస్తుతం ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేస్తున్నాను గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా ఆర్థికంగా ఎదగడానికి తప్పకుండా అండి శర్మ గారు తెలియజేస్తారు ఏమి ఇది ఇక్కడ జ్యేష్ట నక్షత్రం అయిందండి ఋషిక రాశి అయింది లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే సుమారుగా ఇక్కడ మీన లగ్నం అయిందండి ప్రస్తుతం రెండు వేల మూడు నుండి శుక్రమాదశ నడుస్తుంది శుక్రమాదశలో కూడా అంతర్దశలో రాహుపీడనం అనమాట మీరు గవర్నమెంట్ జాబ్ కోసం అడుగుతున్నారండి గవర్నమెంట్ జాబ్స్కి అవకాశం ఒక నలభై శాతం కంటే ఎక్కువ లేదండి అవకాశం కొద్దిగా తక్కువ స్థిరమైన ఉద్యోగం అయితే వస్తుంది నవంబర్ తర్వాత స్థిరమైన ఉద్యోగం స్థిరత్వం తర్వాత కంటిన్యూస్గా అక్కడ ఆగకుండా ఉండేటట్టుగా కనబడుతుంది అది రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటుంది అయితే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మాత్రం అవకాశం తక్కువ ఉంది అయితే ఈ స్థిరమైన ఉద్యోగం కూడా స్థిరంగా ఉండడానికి ఏంటంటే ఇక్కడ శరీరానికి సంబంధించిన వరకు ఒక పని చేయడం అవసరం మేధా దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదవడానికి ప్రయత్నించండి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయొచ్చ ఇక్కడ శివతత్వాన్ని చెప్తుంది గురుతత్వాన్ని చెప్తుంది అదేవిధంగా ఏంటంటే శనీశ్వరుడు వలన జరుగుతున్న సమస్యలు కూడా పరిష్కారం జరుగుతున్నమాట అంటే పీడనం అనేది దూరం అవుతున్నమాట ఈ మంత్రానికి అంత బలం ఉందన్నమాట ఈ మంత్రం ఏంటంటే రోజు ఉదయం లేవడం ఓంకారం మూడు సార్లు చెప్పడం తర్వాత ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చదవడం తర్వాత శాంతి 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 లేదంటే సహనాభావతు సహనాభనవుతు సహవీర్యం గర్వాహి తేజస్ వినావధేతమస్తు మావిషాహు ఓం శాంతి 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 ఇది శాంతి మంత్రం అన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి యొక్క బలంతో ఈ పీడనం కొంతపోవడము గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ గురు కటాక్షంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఉంటుంది దీంతో పాటు కెంపును ఒక రత్నం కూడా మీరు పెట్టుకోండి ఇది కూడా కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రత్నము ఈ మంత్రము ఈ శరీరానికి చాలా అవసరం పడతాయి అన్నమాట ఈ రెండు మీరు చేయడానికి ప్రయత్నించే మంచి మీకు అమ్మికుంటాయని చెప్పగలుగుతాడు అలాగేనండి నెక్స్ట్ కాల్ లక్ష్మి తులసి గారు అనంతపురం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి లక్ష్మీ తులసి గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ మా కూతురు ఇంటర్ చదువుతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరు డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ అండి పంతొమ్మిది వందల తొంభై ఆరు అదే అండి సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఓకే టైమింగ్ అండి సాయంకాలం ఆరు గంటలకి ఓకే అండి శర్మగా తెలియజేస్తారండి ఏ ఊళ్ళో

అది కాకుండా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ సుమారుగా మేన అయిందమ్మా ప్రస్తుతం చంద్రమహదశ ఉన్న మేనలగ్నమైందమ్మా ప్రస్తుతం దశ ప్రకారం చూసుకుంటే శుక్రమహదశ నడుస్తుంది అందులో కూడా అంతర్దశలో బుధుడు ప్రభావం ఉంది ఇప్పుడున్న ఎగ్జామ్స్ అయితే బాగానే రాసేస్తున్నాము కానీ వివాహానికి మాత్రం అన్ని విధాలుగా అనుకూల వాతావరణం కనబడుతుంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నుండి రెండు వేల పదిహేను ఏప్రిల్ మధ్యస్థితిలో అంచేత ఏం చదువుతో చదువు అవ్వగానే వివాహ సంబంధించి కనబడతాం కాబట్టి దానికి ప్రక్రియలను చేయడానికి ప్రయత్నం చేయండి కొంచెం చంచలత్వ మనస్తత్వం అన్నమాట దీనివల్ల ఏంటంటే చదువు మీద కంటే వేరే వ్యాపకాల మీద ఎక్కువ ఆవిగేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గణపతి మంత్రం చేయడం చాలా అవసరం పడుతుంది ఓం గమ్ ఐం గణపతి ఏ నమ అని కాబట్టి సరస్వతి బీజాక్ష మంత్రం కూడా అవసరం పడుతుంది కాబట్టి ఓం గమ్ ఐం గణపతియే నమః ఈ చక్కటి చిన్నటి బీజాక్ష మంత్రం చిన్నపిల్లలు ఎవరైనా చదవచ్చు ఇటువంటి బీజాక్ష మంత్రం సాధన చేయడానికి ప్రయత్నం చేయండి చేస్తూ ఏంటంటే ఇక్కడ అని ఒక రత్నం ఉంటుందండి క్యాట్సే అంటారు ఇంగ్లీష్లో ఈ రత్నం కూడా ప్రయత్నం చేయండి ఈ చంచలత్వం వేవరింగ్ మైండ్ ఆలోచన ఎక్కడికో వెళ్దాము అనవసరమైన ఆలోచనతో మనసు పాటు చేసుకోవడం ఇవన్నీ ఉండదు ఇలాగాను ఉంటే ఇది కంటిన్యూ చేసి రెండు చేయకుండా ఉంటే మాత్రం రెండు వేల పదిహేను ఏప్రిల్లో వివాహం మీరు చేసినా చేప వివాహానికి అన్ని రకాల అనుకూలతలు ఏర్పడుతుంది కాబట్టి అటువంటి దాని నుండి అవాయిడ్ చేయడానికి ఈ రెండు చేయడం చాలా అవసరం పడుతుంది ఈ విధంగా చేయండి ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాం అలాగేనండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాన్ని వృత్తి చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం